नमस्ते रिंकिशो, वेलकम टू सिग्नेचर स्टूडियोस। तेलंगाणा राजकीयालु मनं गमनिस्तुन्नां ए रकंगा मुंदुकु वेल्तुन्नायि। रेपु राबोये एन्निकल्लो बीआरएस पार्टी ए रकंगा अंटे मिगता पार्टीलकु भिन्नंगा मुंदुकु वेळ्ळालि, मिगता पार्टीलकु दीटुगा मुंदुकु वेळ्ळालनि चेप्पि केटीआर मात्लाडुतू वस्तुन्नारु। अटु केसीआर कूडा అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీని రెండింటిని కూడా తోలనాడుతూ అసలు వాళ్ళు చేసింది రాష్ట్రానికి ఏంటి అని చెప్పి అటు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు। ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్ కి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, అదే విధంగా వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ కి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో ఎన్ఆర్ఐ వింగ్ ఏ రకమైన పాత్ర పోషించబోతోంది, దీనికి సంబంధించి ప్రస్తుతం సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నారు నాతో పాటు వి హరీష్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం। ఆయన ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్గా ఉన్నారంటే దాదాపుగా మొత్తం ఎన్ఆర్ఐ వింగ్ కు సంబంధించి మొత్తం వ్యవహారాలన్నీ ఆయన చూస్తూ ఉంటారు, ఆయనతో మాట్లాడదాం। నమస్తే అండి హరీష్ రెడ్డి గారు। నమస్తే అండి హరీష్ రెడ్డి గారు। సో ప్రస్తుతం చూస్తే కనుక తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి బీఆర్ఎస్ ఒక కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు, అంటే థర్డ్ టైం మేము విన్ అవ్వాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచాల్సిన అవసరం ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా కొంచెం తగ్గించుకుని ఏంటి ఎక్కడ మనం లోపం చేసామన్న విషయం మీద కూడా ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది। మరోవైపున ఇటు పక్కన రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా గట్టిగా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి, ఏం చెప్తారు అసలు ఏ రకంగా ఉందంటారు స్ట్రాటజీ ఈ ఎన్నికల్లో? ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులకు నమస్తే। అయితే ఈరోజు ఈ ఎన్నికలు ఎప్పుడైతే మనకు ఒక మూడు నెలల ముందు అని చెప్పేసి అనుకున్నామో ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు వారు కేసీఆర్ గారు సుమారు 115 మంది లిస్టుతోని ఖరారు చేసి మరి ఎన్నికలకు సర్వసన్నద్ధమైనరు। ఆ రోజే ఎవరికైతే కన్ఫర్మ్డ్ నేమ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వారి వారి కాన్స్టిట్యుయెన్సీస్లోకి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ చాలా వరకు మరి ఎన్నికలకి సర్వసన్నద్ధమవుతూ మేము చేసినటువంటి ప్రగతి ఏంటి, ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి ఏంటి, మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, మరొక ఐదేళ్ళు ఛాన్స్ ఇస్తే మేమేం చేస్తాము అనే ఒక టాపిక్తోని వారు ప్రతి ఒక్క గడప గడప తడుతూ మరి ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం అయితే ముగించిండ్రు। అందరికీ బీ ఫార్మ్స్ ఇవ్వలేదని అంటున్నారు, ఇంకొక 10 మంది హార్డ్లీ 10-15 మంది అందరికి ఇస్తారండి, అదేం పెద్ద ఇది కాదు। ఒకసారి ఒక నాయకుడు కేసీఆర్ గారు లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు మాట ఇచ్చారంటే వెనకకు తగ్గరు, 100% అందరికీ ఆ బీ ఫార్మ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అయితే ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఫుల్ లిస్ట్ ఆఫ్ అభ్యర్థుల్ని ప్రకటించలేదు। కాంగ్రెస్ నాకు తెలిసి నిన్ననే ఒక 42 మందితో కలిపి ఓవరాల్ ఒక 100 పీపుల్ చేసిండ్రు, ఇక బీజేపీ అయితే అసలు దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద రేస్ అనిపిస్తుంది, ఎందుకంటే 55 మందిలో ప్రకటించింది ఇప్పుడు। ఈ ఈ గడిచినటువంటి నెల 15 రోజుల్లో ఈ 115 మంది అభ్యర్థులతో విడుదల చేయడమే కాకుండా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు గారు మా ఇంకొక సీనియర్ మోస్ట్ మంత్రి గారు, దాదాపు ఒక 100 కాన్స్టిట్యుయెన్సీస్లో వీళ్ళు సుడిగాలి పర్యటనలు చేయడం జరిగింది, ప్రచార సభలు పెట్టడం జరిగింది, మా ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రగతి ఉందో ఆ ప్రగతి ప్రజల్లోకి వివరించడం జరిగింది, తద్వారా మాకు రాబోయే 5 ఏళ్లలో కూడా మరొకసారి మాకు అధికారం ఇస్తే మేమేం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది। ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు రోజుకి 2 లేదా 3 సభలో మాట్లాడుతున్నారు, సుమారు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి మరి 25-30 సభలైనవి, వారు కూడా సుమారు 60-70 సభల్లో కూడా పార్టిసిపేట్ చేసుకోవడానికి వారు ఒక లిస్టు షెడ్యూల్ తయారు చేసుకున్నారు। అంతే ఇంకా ఇలా ప్రతిపక్షాల దుస్థితిని చూస్తుంటే ఎట్లుందనంటే అయితే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా వారికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది కరువు అయింది వాళ్ళకి, వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి। నిన్న సూర్యాపేట సభలో అమిత్ షా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేవారు బీసీ నుంచి వస్తారు, సో బీసీలకు మేము వెనుదనుగాని ఇస్తామని అంటున్నారు, అదే బీసీ నినాదాన్ని 2014లో కేసీఆర్ గారు తీసుకున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు। కేసీఆర్ గారు బీసీ నినాదాన్ని తీసుకోలేదు, అయితే 2014 పూర్వము దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాట వాస్తవమే, మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు చేయలేకపోయినారు, తర్వాత 2018లో కూడా వారు క్లియర్గా ప్రొజెక్ట్ ఏం చేసుకున్నారంటే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి, లేదా మాకు అప్పుడు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఎలక్షన్స్కి ఎన్ని 88 సీట్లు మేము సాధించినాం ఆ రోజు। ఎందుకని దళితులు అంటే కొంచెం దూరంగా పెడుతున్నట్టున్నారు? దూరం ఏం లేదండి, ఇప్పుడు దూరం పెట్టినట్టయితే దళిత బంధు లాంటి అద్భుతమైనటువంటి పథకం ఎవరు తీసుకొచ్చారండి, అది దేశం మొత్తం మీద ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మరి దళితులకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ప్రభుత్వం ఉంది, ఈరోజు 10 లక్షల ఒక కుటుంబానికి ఇచ్చి వాళ్ళ కాలం మీద నిలబెట్టే ఒక పథకము నాకు తెలిసి ప్రపంచంలోనే లేదు, మా అమెరికాలో కూడా $12,000 ఇచ్చి మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి సపోర్ట్ చేసే గవర్నమెంట్స్ లేవు, ఇప్పుడు అక్కడ కూడా కొంత వర్ణ వివక్ష ఉంటుంది, మరి అక్కడ కూడా బ్లాక్స్ వైట్స్ వాళ్ళకి మధ్యలో ఉంటుంది, అక్కడ కూడా ఇచ్చిన ఇదైతే లేదు, సో ఇక్కడ
ఇండియా మొత్తంలో కేవలం ఇప్పుడు కేసీఆర్ గారే కదా చేసింది ఫస్ట్. అంటే దళితులు తెలంగాణ రాష్ట్రం మీద 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షలండి అండి 10 లక్షలు పర్ ఫ్యామిలీ అంటున్నారు. ఓకే 10 లక్షల రూపాయలు పర్ ఫ్యామిలీ ఇచ్చి ఎక్కడ ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు అట్లా ఇచ్చారు. ఇప్పటికి ఒక 30,000 కుటుంబాలకు ఇచ్చినారు. ఈ బడ్జెట్ లో కూడా 22,000 కోట్లు పెట్టినారు. కాకపోతే ఎన్నికలు రావడం వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల కొంత జాప్యం జరిగింది. ఆ లిస్ట్ తయారు చేయడం కలెక్టర్లకు ఇచ్చినారు. పారదర్శకంగా లిస్ట్ తయారు చేయండి అని కలెక్టర్లకు ఇచ్చినారు ఆ బాధ్యత. కలెక్టర్ల దగ్గర కూడా దాదాపు 20,000 కోట్లకు అంటే 2 లక్షల మంది లబ్ధిదారుల పేర్లు వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఇంతలోపే ఎన్నికల కోడ్ వచ్చింది. వన్స్ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ 2 లక్షల మంది లబ్ధిదారులకి 10 లక్షలు పర్ కుటుంబం ఇవ్వడం జరుగుతుంది దళిత బంధు రూపంలో. సో ఈ విధంగా చూసుకుంటే మీకు అసలు వాళ్ళకి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. వారు కేసీఆర్ గారికి సమ ఉజ్జీవం అనేటువంటి నాయకుడు ఒకరంటే ఒకరు కనబడరు. నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, మీరు వేరే రాష్ట్రంలో చూసుకున్నా కూడా 10 ఏళ్లలో ఇంత గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు. అదే ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని వాళ్ళు గట్టిగా చెప్పలేదండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే వాళ్ళ గాంధీ భవన్ ఆఫీస్ అద్దాలు వలిగిపోతాయి. ఇలా కోమటిరెడ్డి వచ్చేసి లొల్లి పెడతాడు, రాజగోపాల్ రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ ఆయనే కదా ఇంకా కాదనే. ఎట్లా గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు పిసిసి ప్రెసిడెంట్, అప్పుడు డి శ్రీనివాస్ గారు, లేకపోతే ఎం సత్యనారాయణ రావు గారు ఉండే, మరి వాళ్ళు సీఎం కాలే కదా. సో ఈయన కూడా సీఎం అవుతారని నమ్మకం లేదు ఫస్ట్ థింగ్. ఒకవేళ నేనే సీఎం అని ప్రకటిస్తే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయితే ఒకరినొకరు కొట్టుకోవడము తన్నుకోవడం ఇంకా అన్ని రకాల గొడవలు చూస్తాం. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తుంది వాళ్ళు చేయడం అవసరం లేదండి. వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ 52 మంది పేర్లతో లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళ గాంధీ భవన్ తాళాలు వేసుకొని పారిపోయినారు. గాంధీ భవన్ ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు, గాంధీ భవన్ ముందట ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలు ధర్నాలు చేసిండ్రు, నిరసనలు చేసిండ్రు. ఈసారి నిన్న ప్రకటించగానే ఇవాళ కూడా దాదాపు గాంధీ భవన్ తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు. కొంచెం అలా ఆ రకమైన సిచ్యువేషన్స్ అయితే వచ్చినాయి. ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే వారికి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక పెద్ద మచ్చ వాళ్ళ పార్టీ మీద ఉంది ఏంటంటే సీట్లు అమ్ముకోవడం. నిజంగా జరిగిందా? అది జరిగిందా అంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా. అసలు పిసిసి అధ్యక్ష పదవి ఆయన కొనుక్కొని తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. 50 కోట్లు ఇచ్చినప్పుడు మాణిక్ ఠాకూర్ గారు ఎవరు ఉండేప్పుడు. అట్లే ఇప్పుడు కొత్త మనోహర్ రెడ్డి అని ఒక వ్యక్తి, పాపం ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఏం చేసినాడు, అసలు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎన్ని కోట్ల డబ్బులు చేతులు మారినాయి రేవంత్ రెడ్డికి అని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రమాణ స్వీకారం చేశాను. కథం ఆయన సస్పెండ్ చేసేసి. నాట్ జస్ట్ వన్ కేస్, మీరు ఇక్కడ కూకట్పల్లి తీసుకున్నా, తర్వాత గద్వాల తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అని ఇవే అలిగేషన్స్ వస్తున్నాయి. ఎవరికైతే టికెట్లు వస్తలేవో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే డబ్బులు తీసుకున్న విషయం అని చెప్తున్నారు. సో ఈ లెక్కన చూస్తే అసలు కేసీఆర్ గారికి వీళ్ళు ఏమన్నా పోటీ ఉంటారా అంటే నాకు అర్థం కాదు. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు బీజేపీలో ప్రొజెక్ట్ ఏదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారే ఇలా అంబర్పేట టికెట్ తెచ్చుకుంటారని నమ్మకం లేదు. వారు కూడా పోటీ చేసేస్తారు, పోటీ చేస్తా చేయనంటున్నారు కదా. ఆయన పోటీ చేయనంటేనే పార్టీ అధ్యక్షుల వారే పోటీ చేయనంటే ఏం కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకి? అలా అలా ఆలోచించాలంటారు అక్కడ. అంతే కదా, మరి డెఫినెట్లీ వారికే కాన్ఫిడెన్స్ లేదు. గతంలో ఓడిపోయిన సీటే కదండి అది. వారు గెలిచుంటే కనుక ఇలా కేంద్ర మంత్రి అయ్యేవారు కాదు కదా. వారు అప్పుడు ఓడిపోయినారు కాబట్టి వారి అదృష్టం కలిసి వచ్చి సికింద్రాబాద్ లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. సో ఈ విధంగా బీజేపీలో కూడా సమౌజీలైనటువంటి నాయకుడు కేసీఆర్ గారికి ఎవరు లేరు. అసలు బీజేపీలో ఇంకొక అంటే ఇప్పుడు ఒకటి రెండు రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే ఎవరు చెప్తారు మీరు? ఇద్దరు కూడా ప్రధాన ప్రత్యర్థులు కాదు, కాకపోతే కొంతలో కొంత కాంగ్రెస్ పార్టీ బెటర్ ఫేర్ చేస్తుంది కాబట్టి వాళ్ళనే ప్రధాన అభ్యర్థులు అనుకుంటారు. ఇలా అలా అన్నప్పుడు నేను ఒకటి అంటా, బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీటీమీగా అని అంటాను నేను. ఎలా అంటారండి, మొన్నటి వరకు 2.5 సంవత్సరాల వరకు ప్రధాన అభ్యర్థి బీజేపీ అనుకున్నాం మేము అందరం కూడా, మీరు కూడా అనుకునే ఉంటారు. కర్ణాటక ఎన్నికల తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం వల్ల వారు వెనకాల పడిపోయినారు. దాంట్లో మాకు బీజేపీ బీటీమ్ ఎట్లా అవుతుందండి? మాకు ఎవరు బీటీమ్ కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ పార్టీ బండి సంజయ్ ఉన్నంత కాలం కొంచెం బీఆర్ఎస్ లో లుక్కలుక్కలు కనిపించిన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది బీజేపీలోకి వెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, వెళ్ళారు కూడా. ఆ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు బండి సంజయ్ నేతృత్వంలోనే వాళ్ళు దాంట్లోకి వెళ్ళారని చెప్పి ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం అట్లాంటివన్నీ కూడా. బండి సంజయ్ గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం గురించి మాకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. కనుక మేము కరీంనగర్ వాళ్ళం. వారు వారి స్థాయి ఏంటి, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అనేది, సబ్జెక్ట్ ఏంది అనేది అందరికీ తెలుసు అండి. ఎందుకంటే హిందూ ముస్లిం అనే ఒక టాపిక్ పక్కన పెడితే వారు కార్పొరేటర్ కూడా గెలవలేరు. హిందూ ముస్లిం అని చెప్పి ఎంపీగా గెలిచారు ఆయన. మీరు అదే చెప్తున్నాను, అక్కడ కూడా కరీంనగర్ లో ఒక మాస్క్ మసీదు ఉంటుంది రోడ్డు మీద, దాన్నే టాపిక్ చేసేసి ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక సెంటిమెంట్ ని భావోద్వేగాన్ని రెచ్చగొట్టిండ్రు. దాని ద్వారానే వారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పుడు గెలవడానికి గల పరిస్థితులు ఏంటంటే
కరెక్ట్ ఐ థింక్ 4 మంత్స్ బ్యాక్ ఏ ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినారు ఫస్ట్. ఓకే. తర్వాత అంతకు ముందు పర్యాయం కూడా ఎమ్మెల్యే ఓడిపోయారు. ఆ సానుభూతి కూడా వర్కౌట్ అయింది. ఇంటింటికి వెళ్ళి నేను పుస్తకాలు కూడా అమ్ముకున్నన్న భార్యది, నాకు డబ్బులు లేవు, ఇదే మాకు దిక్కు అని సానుభూతి ఒకటి రాజేసుకున్నాడు ఆయన. రెండోది మసీద్ ఇష్యూ ఒకటి చూపించి ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టి పాదయాత్రలో అంత జనం రావడం, ఆ రెస్పాన్స్ అనేది కూడా, అది కూడా వైఎస్ షర్మిల గారి పాదయాత్రలో అంతకంటే ఎక్కువ జనం వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాదయాత్రలో అంతకంటే ఎక్కువ జనం వచ్చింది. వాళ్ళు వస్తారా అండి ఇవాళ? ఇంకొకటి, బీజేపీ నేను అమిత్ షా గారి సూర్యాపేట సభలో ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తాను, ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని ఏమో తీసేస్తారు బీసీ, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి పెడతా అంట. అసలు వీళ్ళకు ఓబీసీ మంత్రిత్వ శాఖనే లేదు కేంద్ర ప్రభుత్వంలో, ఉందా అండి? లేదు. మహిళా రిజర్వేషన్ పెట్టినారు మొన్న, దానిలో ఓబీసీ దాని గురించి మనం డిస్కస్ చేసినా మహిళలకి. ఇట్లా వాళ్ళు వాళ్ళ స్వయాన వారి ప్రధాన మన ప్రధానమంత్రి గారే నేను ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ కూడా ఒక మంత్రిత్వ శాఖ దిక్కు లేదు ఇవాళ. బీసీ కులగణని చేయరు వాళ్ళు, వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడుంది? ఇంకా వాళ్ళు ఏదో బీసీ, ఇట్స్ జస్ట్ ఫర్ ఏంటంటే పొలిటికల్ గిమిక్స్ అది. వీళ్ళు వీళ్ళకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసుకున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా చూస్తే నలుగురు ఐదు, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి తప్ప ఇంకెవరి పేర్లు వినబడలేదు. సో ఇరు పార్టీలకు ఒక పొలిటికల్ గిమ్మిక్ లాగా ప్రొజెక్ట్ చేయాలంటే బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. వాళ్ళు ఎన్నడన్నా బీసీలను ఉద్ధరించిన ఫేసెస్ అయినా మరి? సో ఆ బీసీలను ఉద్ధరించిన ఫేస్ అని వాళ్ళనే, వాళ్ళతో పాటు బీఆర్ఎస్ కూడా అదే కదా, బీసీలని ఎక్కడా కూడా ముందుకు తీసుకెళ్లిన సందర్భం అయితే లేదు కదా. కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేసినటువంటి అతిపెద్ద పార్టీ ఈరోజు బీఆర్ఎస్ అండి. ఎందుకంటే మీరు ముదిరాజులను తీసుకుంటే, గంగపుత్రులు కానివ్వండి, ముదిరాజులు బెస్త వాళ్ళు, ఒక 1,000 కోట్ల విలువైనటువంటి చేప పిల్లను వారికి ఫ్రీగా అందించి గవర్నమెంట్ తరఫున 30,000 కోట్ల సంపదను సృష్టించి, ఈరోజు ఇండియాలో తెలంగాణ ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. అంటే మనకు సముద్ర మట్టం లేకుండా, సముద్ర కోస్ట్ లైన్ లేకుండా విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నటువంటి ఫిషరీస్లో ఏ స్టేట్లో లేనటువంటి సంపద 30,000 కోట్ల ఫిషరీస్ సంపద మన దగ్గర సాధ్యమైంది. ఆ సంపద అంతా ఎవరికి పోయింది? అది అక్కడ కంపెనీ పెట్టలేదు, ఏం పెట్టలేదు, ముదిరాజులకి, బెస్త వాళ్ళకి, గంగపుత్రులకి ఇచ్చినాం. అట్లాగే చూసుకుంటే ఈరోజు గొల్ల కుర్మ వాళ్ళకి, వాళ్ళకి గొర్రెలు కానివ్వండి, మేక ఆ యూనిట్స్ ఇవ్వడం కూడా 50% ప్రైస్కి ఇచ్చిన ఇది ఏదైతే ఈ చేపల పంపిణీ ఉన్న గొర్రెల పంపిణీని చూసారా? ఇది సక్సెస్ రేట్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిస్తుంది మన దగ్గర. ఏమో మీరు ఇక్కడ కాపీ కొట్టిందని అంటారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో మేము ఇచ్చిన పథకాలే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాతో పాటు వారు పవర్లోకి రాలేదు కదా, వారు 2019లో వచ్చినారు, మేము 2014లో వచ్చినాం. మరి ఎవరు ముందు పెట్టినారా పథకాలు? మేమే కదా. అదైతే సో మరి మాది చూసే కాపీ కొట్టుంటారు వారు. ఓకే, అంటే బీసీ వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీతో ఉంది. డెఫినెట్లీ అండి, ఎందుకంటే 2004లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎంపీగా ఉండి అప్పుడు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీకు తెలుసు కదా, నరేంద్ర గారు, కేసీఆర్ గారు, అప్పుడే 2004లో నేను ఈరోజే విన్నా కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు, December 17th బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులని సభ్యుల్ని తీసుకుని వెళ్ళి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బీసీ మంత్రిత్వ శాఖ మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజే కేసీఆర్ గారు రిప్రజెంట్ చేసిండ్రు. మళ్ళీ బీసీ కులగణన జరగాల్సిందే అని చెప్పేసి కూడా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. వారికి నిజంగా క్రెడిబిలిటీ, వాళ్ళకి నిజంగా ఇవ్వాలి అని అనుకుంటే వారే ఇవ్వచ్చు కదండి. బీసీ కులగణన చేయడం ఎంతసేపు అది? బీహార్లో చేసింది ఇవాళ. మరి స్టేట్ది చేస్తే స్టేట్లో చెల్లదు కదా, సెంట్రల్ చేయాలి. మరి సెంట్రల్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళ చేతిలో 310 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో వాళ్ళకి డామినేషన్ ఉంది, మరి ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఓకే, అంటే వాళ్ళ నిబద్ధత మీకు అర్థమవుతుంది, నిజాయితీ మీకు అర్థమవుతుండాలి. వాళ్ళకి బీసీల పట్ల ఎటువంటి ప్రేమ లేదు. వాళ్ళు అసలు ఈ ఉచ్చే గొర్రెలు కానివ్వండి, చేప పిల్లలు కానివ్వండి, వీడన్నింటిని రేవ్డీ కల్చర్ అంటారు, అంటే ఫ్రీ బీస్, ఉచితాలు ఇవ్వద్దు అంటారు. మరి వాళ్ళకి నిజంగా నిజాయితీ ఉంటే కనుక పబ్లిక్ని అప్లిఫ్ట్ చేసే స్కీమ్స్లో ఉచితాలని ఎట్లా అంటారు వాళ్ళు? హరీష్ రెడ్డి గారు, ఇంకొక విషయం, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు ఓకే, నియామకాల విషయంలో జీరో, దానికి ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకుంటారా? అసలు ఎందుకు ఏముంది? టీఎస్పీఎస్సీ మొన్నటి వరకు కేసు నడుస్తూనే ఉంది, ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. టీఎస్పీఎస్సీలో జరిగిన వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. గంటా చక్రపాణి గారు ఉన్న టైంలో మాత్రమే కొంతగా కొంత నడిచిందని అనుకోవచ్చు, కానీ ఇప్పటికీ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు అటు బెంగళూరు వైపున్నా చూడాలి, ఇట్లా లేకపోతే మద్రాసు వైపున్నా చూడాల్సిన పరిస్థితి, చెన్నై వైపున్నా చూడాలి. నిరుద్యోగులు అంటే మీరు ఇక్కడ పొరబడుతున్నారు. ఇక్కడ నియామకాలు అంటే ప్రభుత్వ నియామకాలు, నేను కూడా చెప్పాను. ఇక్కడ రానప్పుడు ప్రభుత్వానికి సంబంధించి నోటిఫికేషన్స్ రానప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు వేరే స్టేట్ కి ఎలా ఎలిజిబుల్ అవుతారండి? ఈ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులు చేయలేరు కదా ఇంకా దానికి, అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేయలేనే ఇంకా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కదా వాళ్ళు. ఎందుకంటే ఇది ప్రైవేట్ సెక్టర్ లో కూడా మనం క్రియేట్ చేసిన ఉద్యోగాలు బెంగళూరులో లేవు, చెన్నైలో. ఐటీకి సంబంధించి కాదు, ఫార్మాకి మనమే, రియల్ ఎస్టేట్ మనమే, డిఫెన్స్ మనం, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, ఆఖరికి మెడికల్ డివైసెస్ పార్క్ లో కూడా జాబ్స్ లో టాప్ ఇండియాలో మనమే. ఓకే, అయితే నియామకాల విషయంలో చాలా వెనకబడ్డారు
దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటున్నారు అనేది ఇక్కడ లేదండి వెనకబడలేదు తప్పుడు అపోహ ఎందుకంటే 2004 నుండి 2014 వరకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో అప్పుడు ఉన్నటువంటి APSPC పబ్లిక్ సర్వీస్ APPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సుమారు 24000 25000 జాబ్లు క్రియేట్ చేశారు ఇప్పుడు కేవలం 2014 నుండి 2023 వరకే 35000 జాబ్స్ క్రియేట్ చేశారు మనం TSPSC ద్వారా అదే కాకుండా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గానివండి గురుకుల్ స్కూల్స్ లో టీచర్స్ ని గానివండి నర్సెస్ గానివండి డాక్టర్స్ గానివండి సుమారు 132000 ఉద్యోగాలను ఈ రోజు క్రియేట్ చేశారు మరి ఇంత చెప్తున్నప్పుడు మరి నియామకాల విషయంలో బిఆర్ఎస్ వెనకబడింది అని చెప్పి మాట ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఏందంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే విధానం ఒకటి చాలా దారుణంగా ఉంది ఎందుకు తెలుసా ఇప్పుడు 4 కోట్ల జనాభాకి ఒక 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు మనకు ఉన్నటువంటిది దాదాపు 7 లక్షల 8 లక్షల గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ అవును ఆ గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ లో 132000 ఈ ప్రభుత్వం వచ్చినాకనే క్రియేట్ చేశాం కదా ఇంకొక 90000 ఉద్యోగాలు నోటిఫికేషన్స్ తర్వాత ఇతరత్ర టెక్నికల్ రీజన్స్ లో కొంచెం ఆగినాయి అవి కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక 6 నెలల్లో 1 ఇయర్ లో క్లియర్ చేస్తా అని చెప్పినారు ఈ రోజే సో ఇక్కడ 132000 ఉద్యోగాలు అంటే సంవత్సరానికి సుమారు 13000 ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎవరు లేరు మీరు కనుక్కోండి స్టాటిస్టిక్స్ తీస్తే మా ప్రాబ్లం ఏందంటే మేము ఎంతో చేసినా గానీ చెప్పుకోవడంలో వీక్ మేము 132000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి ఈ రోజు 38000 ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఇచ్చినాం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24000 ఇచ్చినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 23 జిల్లాలకి ఇక్కడ ఓన్లీ 10 జిల్లాలకే మేము 38000 జాబ్లు ఇచ్చినాం తర్వాత ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే మీరు సుమారు 475000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కేటీఆర్ గారి సామర్థ్యం మనందరికీ తెలిసింది తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ సుమారు ఒక 12 నుంచి 15 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ జాబ్స్ దానికి ఇండైరెక్ట్ జాబ్స్ ఇంకొక 12-15 లక్షలు క్రియేట్ అయ్యింది తెలంగాణలో మీరు చూస్తున్నారు ఇక్కడ తెలంగాణలో వర్క్ ఫోర్స్ ఎంత పెరిగిందండి పాపులేషన్ పెరిగింది గణనీయంగా పెరిగింది తెలంగాణలో కొన్ని ప్రాంతాల వరకే వర్క్ ఫోర్స్ పెరిగింది దాని మీరు అవునన్నా కాదన్నా అది నిజం అది నేను ఒక ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఆదిలాబాద్ లో ఐటీ టవర్ వస్తుంది అది ఇంకా వస్తుంది అని అనుకుంటున్నాం అంతే 100 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితి నెలకొని ఉంటే ఇంకెప్పుడు అనేది ఆలోచన మీరు ఏ దేశం తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ ప్లేసెస్ డెవలప్ అయితే దాని తర్వాత దాని ఇంపాక్ట్ దాని రెవెన్యూ ద్వారానే టియర్ 2 టౌన్స్ కానివ్వండి రూరల్ ఏరియాస్ కానీ డెవలప్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ లో ప్రధానంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి కంపెనీ ఒకటి ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే దాన్ని ప్రభుత్వం మూసేసింది మూసేయడమే కాకుండా తెరవండి లేదా మాకు బదలాయింపు చేయండి ఆస్తుల్ని అంటే వేలం వేసినారు వాళ్ళు ఆస్తుల్ని కూడా వేలం వేసి ఆదిలాబాద్ లో ఒక 5 నుంచి 6000 ఉద్యోగాలు కల్పించే సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మూసేసింది సో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తోడ్పాటు ఏమన్నా వస్తుంటే రామగుండం ఫర్టిలైజర్స్ మీరు అన్న FCA కూడా అట్లాగే మూతపడిపోయింది మళ్ళీ దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు కదా ఇది రీఓపెన్ చేయలేదు ఓకే అదొక్కటి రీఓపెన్ చేసినారు అది యాక్చువల్గా దాని రీఓపెనింగ్ ప్రాసెస్ కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయినాక నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసిన ఓకే దాని యాక్చువల్ ఓపెనింగ్ మా ప్రాంతమే నాకు తెలుసు RFCL ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలుసు అయితే ప్రైవేట్ సెక్టర్ లో చూసుకుంటే మీరు ఒక్కటే ఒక కంపెనీ మొన్న కొంగర కలాన్ లో ఫాక్స్కాన్ అనే ఒక కంపెనీ వచ్చింది 100,000 ఉద్యోగాలు ఇస్తుంది ఆ కంపెనీ ఇండియా మొత్తంలో ఇది ఒక రికార్డ్ ఇది హైదరాబాద్ లో ఒకటే ఒక ఫ్యాక్టరీ 100,000 ఉద్యోగాలు ఇస్తుంది ఆ లెక్కను చూసుకుంటే మీరు అమెజాన్ వచ్చింది ఇక్కడ మైక్రోసాఫ్ట్ వచ్చింది పెద్ద పెద్ద ఐటీ కంపెనీ నేను హైదరాబాద్ గురించి మాట్లాడట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల గురించి కూడా మాట్లాడట్లా కాకపోతే ఏంటంటే రిమోట్ ఏరియాస్ ఇప్పటికీ కూడా ఆ రకంగానే ఉన్నాయి తెలంగాణ సాధించింది ఎందుకు అందరినీ కూడా కలుపుకుపోతాం అన్ని ప్రాంతాలని కూడా సమానంగా చూస్తామని చెప్పిన తర్వాత సో ఇప్పటికీ అదే రకమైన పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది 10 ఏళ్ళైన తర్వాత కూడా అనేది ఇక్కడ ప్రధానంగా ఉత్పన్నమయ్యే క్వశ్చన్ ఒకటి గమనించాలండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్క నూక్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్ లో క్రియేట్ అయింది అంటే మౌలిక వసతుల కల్పన అనేది ఆ సదుపాయాలు మెరుగుపడ్డాయి ఇప్పుడు ఎవ్వరు అవునన్నా కాదన్నా రోడ్లు చాలా బాగానే మెరుగుపడ్డాయి తెలంగాణలో చిట్ట చివరి ఆదిలాబాద్ దాకా మొన్న నేను వెళ్ళిన ఒక వీడియో కూడా తీసిన రోజు మహారాష్ట్ర బార్డర్కి డబుల్ రోడ్ అయిపోయింది మనకు వెంటనే మహారాష్ట్రలో ఎంటర్ అయితే సింగిల్ రోడ్ అవుతుంది సో ఫస్ట్ ఈ మౌలిక వసతుల కల్పన అనేది క్రియేట్ అయిపోయింది రెండవది మనకు 24 గంటల కరెంట్ అనేది ఇలా పల్లెలలో కూడా వస్తుంది మూడవది ఈ టియర్ 2 టౌన్స్ ఏదైతే చిన్న చిన్న టౌన్స్ చెప్పుకున్నామో అక్కడ ఐటీ కంపెనీస్ పెడుతున్నారు సుమారు ప్రతి కంపెనీకి ఒక 500 నుండి 1000 ఉద్యోగాలు అయితే క్రియేట్ చేస్తారు అంటే దాదాపు ఒక 10 నుండి 15000 తర్వాత ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఇప్పుడు మీరు మునుగోడులో తీసుకోండి మునుగోడులో 500 ఎకరాలలో సుమారు ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టింది దండి మల్కాపూర్ అక్కడ టాయ్స్ పార్క్ కానివ్వండి అపారల్ పార్క్స్ కానివ్వండి చాలా వచ్చినాయి వరంగల్ తీసుకోండి మీరు టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది అక్కడ ఒక 4-5 ఐటీ కంపెనీస్ వచ్చినాయి అక్కడ రేపు ఎయిర్పోర్ట్ రాబోతుంది అక్కడ ఆదిలాబాద్ లో కూడా 150 ఐటీ జాబ్స్ ఆల్రెడీ వచ్చినాయి ఎస్ఏపీ కంపెనీ ఎస్ఏపీ ఇండియా నుండి తర్వాత 40 కోట్లు పెట్టి ఇప్పుడు ఐటీ టవర్ కట్టిస్తుంది మరి రామగుండంలో కూడా ఐటీ టవర్ శాంక్షన్ చేసినారు మొన్న రామగుండంలో ఆల్రెడీ మాకు సింగరేణి ఉంది ఎన్టీపీసీ ఉంది RFCL ఉంది ఉన్నా కూడా
ఐడి టవర్ కూడా శాంక్షన్ అయింది. సో ఇది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అంటే ఇది ఇది కంటిన్యూస్ గా నడిచే ప్రాసెస్ ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇంత ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది, ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయని చెప్తున్నప్పుడు మరి ప్రతిపక్షాలకి ఎక్కడి నుంచి దొరుకుతోంది? నియామకాల విషయంలో చాలా వెనక్కి పడిపోయారు. తెలంగాణ పడిపోయింది, మీదేనా ప్రాబ్లం? అదే అలా ఎట్లా ఒప్పుకుంటున్నారు? ఇంతే చెప్పుకుంటున్నాం, ఎంతో చేసినాం ఇంతే చెప్పుకుంటాం మేము. వాస్తవం అది, ప్రజల్ని అడిగి చూడండి మీరు. లేకపోతే ఒక్కొక్క బస్సు తీసుకుందాం, దానిలో 50 మందిని కూర్చోబెడదాం. ఇటుపక్కన పోతేనేమో కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, అటుపక్కన పోతే మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు వెళ్ళి కంపేర్ చేసి ఈ రాష్ట్రంలో దిగుదాం ఒకసారి. ప్రజలు ఏమనుకుంటారో మనమే మాట్లాడదాం. ఓకే, ఆ రెండు రాష్ట్రాల దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ నాకు తెలుసు. అక్కడ కరెంటు ప్రాబ్లమే, నీటి ప్రాబ్లమే. 12 జీవనదులు ఉన్నాయండి మహారాష్ట్రలో, మనకు రెండే గోదావరి కృష్ణ. అక్కడ 12 జీవనదులు ఉన్నాయి. ఇవాళకి కూడా రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 1 స్టేట్ అంటే మహారాష్ట్ర. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు పట్టించుకోలేదు కాబట్టి మీరు వదిలేశారు కాబట్టి బయటికి రాలా పెద్దగా. లేదండి, మా దగ్గర ఎక్కడ అండి రైతులకు ఇన్పుట్ ఇచ్చి, ఫామ్ ఇన్పుట్ ఇచ్చి రైతు బీమా? రైతుల ఆత్మహత్యలు జరగలేదా? జరగలేదు అనట్లేదు. సిగ్నిఫికెంట్ గా లోవర్ అయినాయి, తగ్గినాయి సిగ్నిఫికెంట్ గా. 2014లో ఎన్నైతే రైతుల ఆత్మహత్యలు ఉంటే దాంట్లో ఒక 70% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తగ్గినాయి, డ్రాస్టికల్ గా తగ్గినాయి. ఎందుకంటే ఎకరానికి పెట్టుబడి సాయం చేస్తున్నాము, 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పెద్దపీట వేసినాము. ఇంకా ప్రాబ్లం ఏముంటుందండి? మేజర్ వాళ్ళ ఇష్యూస్ అన్ని ఆన్సర్ చేసినాం. ఇప్పుడు ఇంకొకటి ఒక్క విషయం చెప్తా, రైతు పండించే ఏదైతే వరి పంట ఉంటుందో చివరి గింజ వరకు కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం తెలంగాణనే. మిగతా రాష్ట్రాలలో ఎకరాకి 12 క్వింటాలు లేదా 13 క్వింటాలు సేకరిస్తారు. ఇక్కడ ఎకరానికి 25 క్వింటాలు మినిమం పండుతుంది మనకు. 40 బ్యాగ్ల రైస్ పండితే 25 క్వింటాలు అంటారు. 25 క్వింటల్స్ కూడా మొత్తం గవర్నమెంటే లాస్ట్ గ్రెయిన్ ఆఫ్ రైస్ వరకు కూడా పర్చేస్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ చేసినాక రైతుల ఆత్మహత్యలు తగ్గకపోతే ఎలా ఉంటుంది? తగ్గినాయి, డ్రాస్టిక్ నంబర్స్ కూడా ఉన్నాయి. రైతుల విషయంలో మీరు ముందంజలో ఉన్నారు, మేము అన్ని చేసామని చెప్తున్నారు. నియామకాల విషయంలో బాగా జరిగిందని అంటున్నారు. సో ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాం కాబట్టి రాష్ట్రం సస్యశ్యామలమైందని మాట్లాడుతున్నారు. ఇన్ని మీరే చేసుకున్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎందుకు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారండి మాకు? వాళ్ళు మీకు ఎక్కడ సబ్సిడీలు అందకపోతే, లేకపోతే డబ్బులు అందకపోతే అన్ని అందనప్పుడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం ద్వారా పన్నుల రూపంలో 1 రూపాయి వెళ్తే మనకు బ్యాక్ వచ్చేది 46 పైసలు. అవును, మరి మిగతా 54 పైసలు మేము అడగొచ్చు కదా ఎక్కడ పోయినాయంటే? వాళ్ళు ఎక్కడ ఇచ్చినారు మాకు? అవి ఎక్కడ పోయినాయి? ఉత్తరప్రదేశ్లో రోడ్లకు పోయినాయి, రాజస్థాన్లో రోడ్లకు పోయినాయి, బీహార్లో ఫ్యాక్టరీస్కి పోయినాయి. సరే, దేశం మొత్తము హోలిస్టిక్ గా డెవలప్ చేయాలి ప్రధాని. ఎస్, నేను అదే మాట్లాడబోతున్నా. అందరికీ ఇవ్వాలి కదా. మరి జనాభాని నియంత్రణలో ఉంచి అభివృద్ధి ఒక సూచికగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని పనిష్ చేయవచ్చా? ఓకే, అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిని ఎందుకు పనిష్ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు? ఈరోజు మనకు రావాల్సినటువంటి నిధులు అన్ని తీసుకుపోయి నార్త్ ఇండియన్ స్టేట్స్లో పెట్టి వాటిని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇలా మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఒక 5 ఎయిర్పోర్ట్లు ఇవ్వండి అని చెప్పి దాదాపు 10 ఏళ్ళ నుండి చెప్తున్నా. ఒక్క ఎయిర్పోర్ట్ ఇవ్వాలి, ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలి. దేశం మొత్తం మీద 157 మెడికల్ కాలేజీలు పెడితే మన తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. మీరు మాట్లాడే దాన్ని బట్టే ఉంటుంది. మాట్లాడినాం కదా అండి, ఎక్కడ మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడడం అంటే మోడీ గారు రాగానే ఇన్వైట్ వెల్కమ్ చేయడము ఇది కాదు కదా. గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ విల్ గో టు ఢిల్లీ, రిప్రజెంట్ చేస్తారు. అయ్యా మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్తాము, లేదా మాకు జవహర్ నవోదయ స్కూల్స్ ఇమ్మని అంటాము, మాకు ఒకటి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నాము, లేకపోతే అదేంటి మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టమన్నాము, ఆదిలాబాద్ సీసీఐ ఓపెన్ చేయమన్నాము. ఏం చేస్తున్నారండి మరి? ఏం చేయలేదు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని ఉరుక్కుంటూ వచ్చి మోడీ గారు ఏం చేసిండ్రు? గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చారు. మేం సాధించలేమని అంటే ఒకటండి, 5 రోజులలో ఇస్తానటువంటి పసుపు బోర్డు 5 ఏళ్ళలో తీసుకొచ్చింది ఆయన. 5 ఏళ్ళలో కూడా ఇలా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో తెలంగాణ పేరే లేదు, అది ఎక్కడ పెడతారో కూడా తెలియదు ఇప్పటికి. దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ఇట్. ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి భలే విచిత్రమైన విషయం ఏంటంటే వారు శాంక్షన్ చేశారు, సమ్మక్క సారక్క పేరు పెట్టారు. మరి సమ్మక్క సారక్క జాతరని నేషనల్ జాతరగా ప్రకటించవచ్చు కదా? ఇలాంటి దాకా చేయలేదు. పూరి జగన్నాథ్ యాత్ర మనకు ఉన్నటువంటి నేషనల్ ఫెస్టివల్ చేస్తారు ఒరిస్సాలో, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సమ్మక్క సారక్క 2 కోట్ల మంది వస్తారు ఎవ్రీ ఇయర్, సమ్మక్క ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి దాన్ని మాత్రం నేషనల్ ఫెస్టివల్కి. ఒకటి ఇంకొకటి కనిపిస్తోంది, ఇన్ని చెప్తున్నా కూడా నాకు చిన్న లాజిక్ కనిపిస్తుంది. బండి సంజయ్ గారు ఉన్నంత వరకు, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నంత వరకు, కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలు కానీ కేంద్రం మీద విరుచుకుపడ్డారు. ఎప్పుడైతే బండి సంజయ్ గారు పదవి నుంచి తప్పుకున్నారో, కిషన్ రెడ్డి గారు ఆ పదవిలోకి వచ్చారో, అప్పటి నుంచి కేంద్రాన్ని విమర్శించడం విషయంలో కానీ, లేకపోతే కేంద్ర మంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళని కలిసే విషయంలో కానీ, ఇవి చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయితే కనిపించింది. అయితే అది అందరూ గమనించింది, నేను గమనించింది కాదు. దాన్ని నిజమనంటారా కాదంటారా? కాదండి, ఎందుకంటే మీరు పూర్తిగా గమనిస్తలేరు. నిన్న అమిత్ షా గారు వచ్చారు సూర్యాపేటలో. అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ఇలా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, హరీష్ రావు గారు ఒక సభలో మాట్లాడిండ్రు. ఎక్కడ కూడా వారిని మేము
అదేమంటారంటే కౌగిలించుకోవడమో మాకు దగ్గర నేను కౌగిలించుకుంటున్నారు అన్నట్లా కేంద్రం మీద ఏ రకమైన వైఖరి నరేంద్ర మోడీ గారి మీద కూడా ప్రధాని మీద కూడా డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా అటాక్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కేసీఆర్ గారు డైరెక్ట్ గా సందర్భాలు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు అది ఎప్పుడైతే మళ్ళీ కిషన్ రెడ్డి గారు వచ్చారో మొత్తం అంతా సమసిపోయింది మీరు ఒక ప్రముఖ పాత్రికేయురు మీరు ఒక రినౌండ్ జర్నలిస్ట్ మీరే చెప్పండి బీజేపీ ఎల్ల రెండో పరిస్థితిలో ఉందా అసలు అసలు మూడా నాలుగో పొజిషన్ ఉందా మీరు ఆ వాళ్ళ పొజిషన్ ఒకటే వదిలేద్దాం మరి వాళ్ళు మీ కేంద్రంతో ఉన్న సంబంధాల విషయంలో ఎక్కడ ఏ రకమైన వైఖరితో మీరు ఉన్నారు అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేమ్ టెంపో సేమ్ వైఖరి గవర్నర్ తో పడదంటారు గవర్నర్ ని గవర్నర్ విషయంలో కూడా అదే రకంగా గవర్నర్ తోని ఇప్పటికి పడట్లేదు మాకు ఇలా కొత్తగా పడేది ఏముందండి గవర్నర్ మాకు ఏమన్నా మొన్నటికి మొన్న ఇద్దరు ఎమ్మెల్సీని రిజెక్ట్ చేసినారు వారు ఇక మాతో వారితో వారికి మాకు సఖ్యత ఏముందని నాకు అర్థం కాదు వారు కొంచెం ఇన్వైట్ చేసి ఒక అతిథిలాగా వారిని పిలిస్తారు ఇప్పటికీ గవర్నర్ విషయంలో మీరు ఇంకా అట్లాగే ఉన్నారు చేయమండి వారైనా నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా ఎవరినైనా కానీ డెఫినెట్లీ వీల్ క్వశ్చన్ ఎందుకంటే తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పదేళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో తెలంగాణకి నిట్ట నిలువున దోపిడీ అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ కదా ఇంకా కాంగ్రెస్ అక్కడ సెంట్రల్లో లేదు వాళ్ళని అనడానికి ఏం లేదు వీరే కదా వీరు మెడికల్ కాలేజ్ ఇవ్వరు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు ఐటీఐఆర్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి మనకి డివిజన్ ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది వచ్చింటే ఇంకొక 4-5 లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యేది ఇవ్వలేదు మనకి అది ఇక్కడ ఒక డిఫెన్స్ కారిడర్ పెట్టాల్సింది ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది మన దగ్గర ఆదిబట్లలో మనకి టాటా కానీ లాకెట్ మార్టిన్ కానీ ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి ఆడ పెట్టాల్సింది పోయి బుందేల్ఖండ్ లో పెట్టుకుంటారు అక్కడ ఈకో సిస్టమ్ లేదు వాళ్ళకి మనకు వచ్చినటువంటి అదేంటి ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకుపోయి గుజరాత్ లో పెట్టుకుంటారు ఇట్లా చాలా అన్యాయాలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు సౌత్ ఇండియా ఇప్పుడు వాళ్ళకి కర్ణాటకలో కూడా అధికారం పోయేసరికి సౌత్ ఇండియాని నిట్ట నిలువున వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రెజెంటేషన్ రిప్రజెంటేషన్ లేదు వాళ్ళు ఏమన్నా అంటే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గుజరాత్ అందుకు నేను భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి మీరు నేషనల్ పార్టీగా అవతరించాలని ప్రయత్నం చేసింది ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎక్కడదండి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎక్కడి నుంచి వచ్చిందండి కాన్ఫిడెన్స్ గుజరాత్ మోడల్ అని ఒక ఫేక్ మోడల్ ని ప్రెజెంట్ చేసింది అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేస్బుక్ ల ద్వారా అన్ని ఏం చేశారండి గుజరాత్ కి నిజంగా చూస్తే ఇయాలిటీ దాకా కూడా ఇంటింటికి తాగునీరు ఇస్తలేరు వాళ్ళు ఇయాలిటీ దాకా కూడా పోనీ అలా అని బీఆర్ఎస్ లోకి వెళ్ళారా అంటే బీఆర్ఎస్ స్థాపించారన్న తర్వాత పోనీ ఇండియా కూటమిలో మీరు ఉన్నారంటే మళ్ళీ ఇండియా కూటమి మాకు సంబంధం కాంగ్రెస్ బీజేపీ ఉన్న కూటమిలో మేము జాయిన్ కామని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా అదే చెప్తున్నా మీరు మేము జాయిన్ కాము ఎందుకంటే తెలంగాణ మోడల్ ఈజ్ అ సస్టైనబుల్ మోడల్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ మోడల్ దేశం మొత్తం మీద ఇంత 9 ఏళ్ల గ్యాప్ లోనే ర్యాపిడ్ డెవలప్మెంట్ అయినటువంటి మోడల్ తెలంగాణ మోడల్ మిరియల తలసరి ఆదాయం తీసుకుంటే తెలంగాణ ఒకప్పుడు 114,000 ఉంటే ఇలా 3 లక్షలు తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్ వన్ మన పవర్ కన్జంప్షన్ కెపాసిటీ పెరిగింది తర్వాత జిఎస్డిపి గ్రోత్ చూసుకుంటే ఆ రోజు 5.5 లక్షల కోట్లు ఉంటే ఇలా 12.5 లక్షల కోట్లకు పోయింది మన ఐటీ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 58,000 కోట్ల నుంచి ఇలా 2,40,000 కోట్లకు పోయినాయి రైస్ ప్రొడక్షన్ లో ఇలా 2కు వచ్చినాం పంజాబ్ తర్వాత అగ్రో ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ ఏదైనా కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దేంట్లో అయినా ఇన్లాండ్ ఫిషరీస్ లో మనమే నంబర్ వన్ ఈ రోజు గొర్రెల పెంపకం రెడ్ మీట్ లో ఏది గొర్రెల మటన్ దీంట్లో ప్రొడక్షన్ లో మనమే నంబర్ వన్ ఎన్ని ఏ పాయింట్స్ తీసుకుని ఇలా నిన్నగాక మొన్న గ్రామీణ సంసద్ అనే అవార్డ్స్ ఇస్తారు దాంట్లో కూడా 20 అవార్డులో 19 అవార్డులు తెలంగాణకు వచ్చినాయండి ఇన్ని ఇన్ని ఇంత పురోగతి మీరు చూపిస్తున్నారు ఇంత జరిగిందని చెప్పని అంటున్నారు మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీకి కానీ మిమ్మల్ని విమర్శించే నైతిక అర్హత అయితే ఉండకూడదు అక్కడ యాక్చువల్ గా నేను ఇది మీకు వాళ్ళకి పాయింట్లు దొరకకూడదు అక్కడ కానీ ప్రతి పాయింట్ లో కూడా అక్కడ దొరుకుతూనే ఉన్నారు బీఆర్ఎస్ దొరుకుతూనే ఉంది ప్రభుత్వం మీద కేసీఆర్ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ అటు హరీష్ రావు గారి మీద కానీ రాళ్ళు పడుతూనే ఉన్నాయి కారణం ఏంటి మరి అక్కడ రేవంత్ రెడ్డి అనే క్యారెక్టరే ఇలా హైలైట్ అవడానికి గల కారణము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం రేవంత్ రెడ్డి ఏమంటారండి పోనీ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఊరుకోవట్లేదు కదా అండి వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజాలే ఉంటే వారే గెలిచేవారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య ఓడిపోయినరు హుజూర్ నగర్ లో జానారెడ్డి గారు స్వయాన ఓడిపోయినరు ఒక 30 ఏళ్ల కుర్రాడి మీద ఓడిపోయినారు నా నోముల భగత్ మీద ఇక వాళ్ళ క్రెడిబిలిటీ ఏముంటుంది వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్ముతారు చెప్పండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఎంత దుస్థితిలో ఉందంటే ఇలా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు మాట్లాడాల్సింది పాలసీస్ మీద పక్కన పెట్టేసి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇలా రేవంత్ రెడ్డి అనే క్యారెక్టర్ ముఖ్యమంత్రి గారిని ఆయన కంటే 10 ఏళ్లలో వయసులో కూడా పెద్ద రాళ్లతో కొట్టి చంపాలి ఉరిదీసి చంపాలి ఇలాంటి భాష మాట్లాడొచ్చాండి ఇట్లా మాట్లాడితే ఇప్పుడు ఏమవుతుంది కొందరు మిస్గైడెడ్ యూత్ కానీ అలగాజనం ఉంటారు కొంత వాళ్ళకి ఏంటంటే ఈ చిల్లర భాషకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు దాని ద్వారా వాళ్ళు లీడర్ అయినారు తప్ప
ఆయన నిజంగా పబ్లిక్ కి సేవ చేసి ఉంటే కొడంగల్ ఎట్లా ఓడిపోతాడండి? మల్కాజ్గిరిలో కూడా ముక్కి మూలిగి 8000 ఓట్లతో గెలిచిండు. 16 లక్షల ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఆయన ఆయనకు వచ్చినటువంటి పేరు ఒక పబ్లిక్ పాలసీస్ మీద డిబేట్ చేయడమో క్రిటిసైజ్ చేయడం ద్వారా రాలేదు. కేసీఆర్ని తిట్టడం వల్ల, కేటీఆర్ని తిట్టడం వల్ల వచ్చింది. దానికి సపోర్ట్ చేసే కొంత మిస్గైడెడ్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా ఉంటారు. ఎంత ప్రగతి చూపించినా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఒక 70% మనకు సపోర్ట్ ఇవ్వంటే 30% ఖచ్చితంగా రాలేసే వాళ్ళు ఉంటారు. ఆ 30% మందిలోనే ఉన్నారా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలంతా కూడా? మంత్రులు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరు? మైనంపల్లి హనుమంతరావు గారు వెళ్ళిపోయారు. మీకు తెలియదా? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వెళ్ళిపోయారు. మీరెంత మరి హాఫ్ టికెట్ అని పిలువబడే వాళ్ళ కొడుకు టికెట్ అని అందుకు వెళ్ళిపోయింది. కారణం ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఆయనకి క్రెడిబిలిటీ ఉంది అని అనుకున్నప్పుడు, ఆయనంతటా ఆయన క్రెడిబిలిటీ డెవలప్ చేసుకున్నాం, బీఆర్ఎస్ తో పాటుగా మన క్రెడిబిలిటీ ఉందని అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళని వదులుకోవటం అనేది వదులుకోవటం. నేను చెప్పేది బీఆర్ఎస్ వదులుకోవటం అనేది అది మీ మైనస్ అని అనుకోవాలా వాళ్ళ ప్లస్ అని అనుకోవాలా? అక్కడ అది డెఫినెట్లీ మాకు మైనస్ ఏం కాదండి, మాకు ప్లస్ ఇంకా. ఎందుకనంటే వారు ఒక క్రమశిక్షణ గలటువంటి నాయకుడు అయితే కాదు. కొడుకు 26 ఏళ్ళు ఉంటాయండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి ఒకసారి. దుబాయ్ పోతాడు, ఆఫ్రికా పోతాడు, కార్లో కూర్చొని ఒక $20 $10 ఇస్తాడు, దాని వీడియో తీసి పెడతాడు ఇలా. అటువంటి ఆయనకి ఏమైనా సామాజిక స్పృహ కానీ లేకపోతే సమాజం పట్ల ఒక దృక్పథం కానీ సేవా దృక్పథం కానీ ఏముందండి? నాకు అర్థం కాదు. రీల్స్ చేసుకునేటానికి టికెట్ కావాలంటే ఇస్తారా? అక్కడ ఎన్నో ఏళ్ళుగా పద్మ దేవేంద్ర రెడ్డి గారు ప్రజాసేవ చేస్తున్నారు. వారికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకో అవకాశం ఇద్దామని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. మరి మీ కొడుకు కుదరదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే ఈయన పోయిండు, పోయి రేవంత్ రెడ్డితో డీల్ మాట్లాడుకుని అక్కడ 2 టికెట్లు తీసుకున్నాడు. ఓకే, ఆయన వదిలేద్దాం. ఈటెల రాజేందర్ గారు అసలు ఈ పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మరి ఈటెల రాజేందర్ గారి మీద స్వయానా అప్పుడు ఉన్నటువంటి అలిగేషన్స్ వల్ల వారిని వదులుకోవాల్సి వచ్చింది. ఏ పార్టీలో అయినటువంటి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే పార్టీ అధ్యక్షుల వారిదే ఫైనల్ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్కి అగేన్స్ట్ ఈయన గ్రూపులు చేయడము, మీటింగ్లు పెట్టడము, సో కొంతవరకు అది ప్రజలకు అందరికి తెలిసిన విషయమే అండి. అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు. రెండోది ఏంటంటే దళితుల భూమి అసైన్ ల్యాండ్, దాని మీద ఈటెల రాజేందర్ గారు మాట్లాడలేదు. వచ్చి డైరెక్ట్ గా మాట్లాడారు, చెప్పారు కూడా. సస్పెండ్ చేయలేదండి, ఎక్కడ సస్పెండ్ చేయలేదు. మంత్రి శాఖల నుంచి తీసేసినాం అంతే. ఎమ్మెల్యేగా ఎక్కడ సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి తీసేయలేదు. వారే రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. మేమేమైనా సస్పెండ్ చేసినామా? చేయలేదే. వారు వెళ్ళిపోయినారు. మరి వారు ఏదో ఇప్పుడు కూడా ఇక్కడ గజ్వేల్లో వచ్చి నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా ఇది అంటే చూద్దాం వారికి ఎంత సపోర్ట్ ఉందని. కానీ కొంత సీనియర్లని విస్మరించడం, సీనియర్ల విషయంలో కొంత ఒక అలక్ష్యమైన వైఖరి, వాళ్ళని పట్టించుకోకపోవటం, సీనియర్లు విస్మరి. ఇప్పుడు అలాంటి పరిస్థితే కదా మైనంపల్లి గారి వ్యవహారం కానీ ఈటెల గారి వ్యవహారం. మైనంపల్లి అది కాదండి, మైనంపల్లి వాళ్ళ కొడుకు టికెట్ గురించి వెళ్ళిపోయింది ఆయన. మైనంపల్లిని విస్మరించింది మల్లారెడ్డి గారు. ఒక్కొక్క టైంలో నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ తర్వాత తెలిసినవి అవన్నీ మనం ఇప్పుడు కాదని అనుకున్నా కూడా పార్టీలో ఉన్నా కూడా ఆయన మల్లారెడ్డి గారిది ఎప్పుడు లేదు. కానీ సీనియర్ల విషయంలో ఒకవేళ అలాంటి వైఖరి ఉంటే గనక మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఎవరు ఇస్తారండి? వారి కొడుకులకు అన్ని ఇవ్వాలి పోని. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 74 ఏళ్ళు, మా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు 73 ఏళ్ళు, దివాకర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే 70 ఏళ్ళు, వనమా వెంకటేశ్వరరావు గారి ఇల్లు కూడా సుమారు 74 75 ఉంటాయి. మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. సీనియర్లు ఎల్లగొట్టు అంత అవమానిస్తే వారు ఎందుకుంటారండి? ఇప్పుడు మా యావరేజ్ ఏజ్ చూస్తే 58 ఏళ్ళు అంట మా యావరేజ్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏజ్. సో వీళ్ళందరూ సీనియర్లే కదా. సెకండ్ నెక్స్ట్ తరానికి అవకాశం ఇవ్వట్లా మీరు? ఇప్పుడు ఇస్తామండి, నెక్స్ట్ టైం సార్ అయిపోయినాక మాకు అవకాశం అంటే అది కేటీఆర్ గారితో స్టార్ట్ అవుతుందా? వీఆర్ హోపింగ్ దట్ డెఫినెట్లీ ఆ మంచి రోజులు వస్తాయి. అంటే ఎప్పుడైనా కానీ పూర్తిగా యువకులకు ఇస్తే కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పార్టీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి. ఎప్పుడైనా కానీ ఎక్స్పీరియన్స్డ్ యువకుల కలయిక వలన ఏ పార్టీ అయినా మనగడ సాధిస్తుంది కదండి. అంతే, అదే విధంగానే వెళ్తారు తప్ప ఓన్లీ మొత్తం తీసుకెళ్లి 119 అభ్యర్థులు 25 ఏళ్ళ కుర్రలకి ఇవ్వండి ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. ఇప్పుడు ఈ పిల్లోడు అందుకే వెళ్ళిపోయినాడు. మన మైనంపల్లి గారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే పిల్లోడిని మా టికెట్ ఇవ్వ అన్నందుకు వెళ్ళిపోయినాడు ఆయన. అదొకటే కారణం. అదొకటే మీకు తెలుసు కదా అండి, అదొకటే కారణం. దెర్ ఇస్ నో అదర్ రీజన్. మీరు ఇంకెవరు? కానీ మైనంపల్లి గారిని వదులుకోవటం అనేది కొంచెం అందరూ అనుకున్నారు ఎందుకు ఇట్లా సీనియర్లు ఎందుకు పార్టీని అంటే ఒకటి ఇక్కడ అలా అనుకున్నప్పుడు ఒకటే వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేకపోతే కవిత, వీళ్ళు నలుగురే ఉండాలా? బీఆర్ఎస్ అంటే వీళ్ళు నలుగురితోనే నడుస్తుందా? వీళ్ళేనా 4 స్తంభాలు బీఆర్ఎస్కి అన్న ఒక రకమైన భావన అయితే నేతల్లో కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ 2001లో స్థాపించిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఎందరో మంది నాయకులు వచ్చినారు. వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు చేసేది సర్వసాధారణమైనటువంటి కామెంట్, విమర్శ. అది ప్రజలు గమనిస్తున్నారు. అయినా కానీ వారిని గెలిపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఆనాడు 2009 ఎలక్షన్లో కేకే మహేందర్ రెడ్డి గారి మీద 171 ఓట్లతో బయటపడ్డారు. ఈ రోజు 89,000 మెజారిటీతో గెలిచినారు. హరీష్ రావు గారు మొదటి ఎలక్షన్లో 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచినారు. ఈ రోజు 118,000 ఓట్ల మెజారిటీతో గెలిచినారు. ప్రజల్లో వాళ్ళ పట్ల కనుక సానుకూలత లేకపోతే ఒక మా వాళ్ళు అని ఓన్ చేసుకునే భావన లేకపోతే వాళ్ళని ఎప్పుడు ఓడించేవారు? వాళ్ళు కూడా
పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు పరిస్థితి చూసాం కదా మనం. వారు కూడా ఇప్పుడు 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 లిటరల్ గా వారు చాలా గ్రో అయినారు ఇప్పుడు. కానీ గతంలో వారు మరి ఎమ్మెల్యే పోటీ చేసి గెలవలేకపోయినారు ఎంత ముఖ్యమంత్రి కొడుకైనా కానీ. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కొడుకు అనేది ఒక లాంచ్ ప్యాడ్ లాగానే పనిచేస్తుంది. తర్వాత వారు చేసినటువంటి సేవ వల్ల, వర్క్ వల్ల, గుర్తింపు వల్లనే వారికి మెజారిటీ పెరగడమా మళ్ళీ పబ్లిక్లో కొనసాగడం అనేది జరుగుతుంది. ఏం లేదండి, మా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ దేశం మొత్తం పరిచయం కావాలి. ఎందుకంటే తెలంగాణలో చూస్తే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ అత్యల్ప సమయంలో కంప్లీట్ చేస్తాం మేము. కాళేశ్వరం చూసారు మీరు, అవును, 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. మరి మేడిగడ్డ వ్యవహారం ఏంటి? మరి మేడిగడ్డ వ్యవహారం అనేది అది చూసాం మనం, ఈ రోజే మాట్లాడినారు కదా. దానికి ఒక సెంట్రల్ కమిటీ, విజిలెన్స్ కమిటీ వచ్చింది. కొంత చిన్న ఇసుక పోవడం వల్ల కొంత, ఇప్పుడు కాదు కదా, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా దాన్ని, అదే ఇప్పుడు వరదలు వచ్చినా ఏదో వచ్చినా ప్రతి ప్రాజెక్ట్లో అవుతుందండి. ఇట్స్ నాట్ అంత మ్యాసివ్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కాస్త చిన్నో చితక అవుతూ ఉంటాయి. దాంట్లో ప్రజాసొమ్ము వినియోగించకుండా ఆ కాంట్రాక్టర్తోనే రిపేర్స్ చేయించి ప్రజాధనంకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నటువంటి బాధ్యత అయితే గవర్నమెంట్. గవర్నమెంట్ అక్కడ ఎక్కడ కూడా ప్రజాధనం వాడలేదు వాటిని రిపేర్ చేయడానికైనా, మోటార్స్ని రిపేర్ చేయడానికైనా. ఇప్పుడు దీనికి కూడా అక్కడ ఎవరైతే ఆ మెగా కన్స్ట్రక్షన్ ఎవరో కట్టినారో ప్రాజెక్టు, వారి ద్వారా వారితోనే అది పెట్టిస్తారు తప్ప ఈ గవర్నమెంట్కి ఎట్లాంటి లాస్ లేదు. గవర్నమెంట్కి లాస్ కాదు అది, నేను అనేది క్రెడిబిలిటీకి లాస్ అవుతుందని చెప్పి నేను. క్రెడిబిలిటీ అంటే ఒకటండి, కాంగ్రెస్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఒక ఇట్లాంటి 80-90 వేల కోట్ల ప్రాజెక్టు కట్టాలంటే 40 ఏళ్ళు కడతారు వాళ్ళు, 30 ఏళ్ళు కడతారు. అప్పుడెవరు ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొబ్బరికాయ కొట్టు ఓపెన్ చేసే పరిస్థితిలోకి వాళ్ళు తీసుకెళ్తారు. మేము అట్లా కాదు. అదేంటి, జలయజ్ఞం ద్వారా రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రాజెక్టులు పెట్టారు, పొన్నాల లక్ష్మి గారు వీళ్ళంతా కలిసి తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు చాలా తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ పూర్తి అయ్యలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకటి, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ చేసినారు తప్ప ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చేయలేదు. ఇంకొక ఘోరమైన అవినీతి ఏం చేసినారంటే, మొబిలైజేషన్ అడ్వాన్సెస్ రూపంలో చాలా డబ్బులు వాళ్ళు కరప్షన్ చేసినారు, కనీసం తట్టడి మట్టి కూడా వేయలేదు. ఇదే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్, ప్రాణహిత చేవేళ్ళ. తుమ్మిడిహట్టి అనే ప్రదేశంలో వాళ్ళు డ్యామ్ కట్టాలి, తట్టడి మట్టి కూడా వేయలేదు, 2000 కోట్లు జేబులు వేసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సెస్ దాని పేరు కూడా ఎంత అందంగా ఉంటుంది చూడండి. జలయజ్ఞం పేరు మీరు మంచిగా చెప్పినారు, మేము ధనయజ్ఞం అంటాం అది, అందరూ చెప్పి. ఓకే, ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా అయింది, అది హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ కోసం, అంతే తప్ప అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి మా పక్కూరే, అది లిటరల్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్. రైట్, ఇంకా అవినీతి గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ లో అవినీతి పెచ్చు మీరిపోయింది, అందుకనే కవిత లాంటి వాళ్ళని తీసుకెళ్లి ఆ రోజున ఆ వ్యవహారంలో మాట్లాడారు ఢిల్లీలో. సో మళ్ళీ ఆ తర్వాత కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా సమసిపోయింది. ఒక్కరోజు కేటీఆర్ పర్యటనతో మొత్తం వ్యవహారం అంతా సమసిపోయింది. సమసిపోయింది అనుకోలేదండి, ఎందుకంటే నెల రోజుల క్రితమే మళ్ళీ ఈడీ నుండి నోటీసులు అందినాయి కవిత గారికి. ఆ నోటీసులు అందకంటే ముందు రోజే నేను కూడా కవితక్క గారిని కలవడం జరిగింది. తర్వాత రోజే నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వారు నవంబర్ 18 మరి 20కు మళ్ళీ స్టే ఇది ఇచ్చినారు. అంతే తప్ప కేసు ఎక్కడ ఆగిపోలేదు. కేసు ఆగిందనట్ల, లిక్కర్ స్కామ్ ఎక్కడ ఆగిందనట్ల, కానీ ఎందుకో చల్లబడిపోయింది వ్యవహారం అంతా. అందరూ అందరూ ఆలోచించేది కూడా అదే, నిజంగా అవినీతి జరుగునుంటే గనక నిజంగా అక్కడ అటు కేంద్రం కానీ ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా దానికి సంబంధించి కొంత భారం మోయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజున. కానీ ఇక్కడ ఏది కనిపించట్లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు మేము ఒకటే అన్నట్టుగా చివరికి ఇప్పటి వరకు బీఆర్ఎస్కి బీటీమ్, బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని చెప్పిన దానికి పర్యాయ పదంగా నడుస్తుంది అది. అట్లా అనుకుంటే మనం కాంగ్రెస్ ను కూడా బీజేపీకి బీటీమ్ అనొచ్చు. ఎలా అనొచ్చు? నేషనల్ హెరాల్డ్ అనే కేసు తెలుసు కదా, అది వేరు. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకొక విషయం. అంత అలా అనుకుంటే గనక రాహుల్ గాంధీ మీద, మరి రాహుల్ జోడో యాత్ర చేస్తుండగానే ఆయన్ని తీసుకెళ్లి అవ్వంగానే ఆయన మీద కేసు పెట్టారు కదా, ఆయన చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టారు, ఆయన మొత్తం బయటికి పంపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి లేదా బీజేపీ మేనేజ్మెంట్కి ఆర్ లీడర్షిప్కి సత్సంబంధాలు లేకపోతే, బ్యాక్ డోర్ సత్సంబంధాలు లేకపోతే, భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసి మహారాష్ట్ర వరకు వెళ్ళి గుజరాత్కి వెళ్ళాల్సింది, అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని మధ్యప్రదేశ్కి షిఫ్ట్ చేసింది. ఎందుకు చేసినారండి? గుజరాత్లోకి వెళ్ళుంటే వీళ్ళకు అధికారం కాన్సన్ట్రేషన్, బీఆర్ఎస్ కాన్సన్ట్రేషన్ అంతా గుజరాత్ మీద ఉంది. అలాంటి కూడా గుజరాత్ మీదే ఉంది, ఎందుకంటే వాళ్ళది డొల్లా ఫేక్ డెవలప్ ఫేక్ మోడల్ అది. ఇట్స్ నాట్ ఎ రియల్ ప్రూవెన్ మోడల్ అది డెవలప్మెంట్.
వాళ్ళు ఏం చేశారండి ఇయాల్టి దాకా కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇంటింటికి. ఏ బీఆర్ఎస్ నేతను మాట్లాడినా గుజరాత్ మీదే మాట్లాడతారు, కారణం ఎందుకు? గుజరాత్ ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు. కర్ణాటక ఇప్పుడు మా ప్రత్యర్థి మారిండు కదా, మా ప్రత్యర్థి ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్. డెఫినెట్లీ కర్ణాటకలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అక్కడ రైతుల దుస్థితి, చాలా ముందుకు వెళ్తున్నాయని చెప్పాను అంటున్నారు. నేను చెప్పమంటారు, మహిళలకి బస్సు సౌకర్యం వాళ్ళు ఫ్రీ, డొక్కు బస్సులలో ఇస్తున్నారు, సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులలో ఎక్కనిస్తలేరు ఫ్రీగా. మీరు తెలుసుకోండి, అవి మూలకు పడ్డ చెత్త బస్సులలో ఎక్కి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు మహిళలు. రెండవది, వాళ్ళు గృహలక్ష్మియో మహాలక్ష్మియో స్కీమ్ పెట్టారండి. ప్రతి మహిళకి, రాష్ట్రంలో ఉన్న మహిళకి 2,000 రూపాయల దాకా ఇవ్వాలని. ఆ రాష్ట్ర మహిళల సంఖ్య 1,48,00,000. వాళ్ళు ఇచ్చేది 25-28 లక్షలకు ఇస్తున్నారు. ఆ రోజేమో ఇవన్నీ చెప్పలేదు, అందరికి ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా అందరికి ఇస్తామేమంటున్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నమ్ముతోంది ఏంటంటే, కర్ణాటకలో ఏ రకమైన స్ట్రాటజీ మేము అవలంబించామో అదే రేపు తెలంగాణలో వస్తోంది, అదే తెలంగాణలో అమలు చేయబోతున్నాం. ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో అదే స్ట్రాటజిస్ట్ ఇక్కడ కూడా పనిచేస్తున్నారు. ఈరోజు డీకే శివకుమార్ గారు, లేకపోతే వీళ్ళంతా కూడా వచ్చింది. అందుకే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అవన్నీ మూఢనమ్మకాలు అండి. మూఢనమ్మకాలు ఏముంది దాంట్లో అండి? ఇప్పుడు దీనికి డేటా చూపించండి మీరు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు చేస్తున్న అన్నటువంటి స్కీమ్లలో మేమే డొలతనం బయటపెట్టినాం. 20 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ చేతులు ఎత్తేసినారు. వాళ్ళ రైతులే గద్వాలలో, కొడంగాల్లో మొన్న ధర్నా చేసినారు వాళ్ళు. ఇక ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు వాళ్ళు? నిజంగా వాళ్ళు చేసే సిపాయిలు అయితే 11 పర్యాయాలు వాళ్ళకి అధికారం ఇచ్చినాం మేము తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనం 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాడు కనీసం 200 రూపాయల కంటే పెన్షన్ ఎక్కువ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. ఆ రైతు బంధు ఎందుకు ఇవ్వలేదండి అప్పుడు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఎందుకు పరిస్థితులు వేరు అండి? అప్పుడున్న బడ్జెట్ అభివృద్ధి వేరు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా లాంటి రైతులను ఆదుకునే స్కీమ్లు పెట్టలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఉచిత తాగునీరు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పే ఏదైతే నేను ముఖ్యమంత్రి అని చెప్తారు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పెద్ద పెద్ద రెడ్డిలు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను తీర్చలేకపోయినారు. వాళ్ళు ఎవరు తీర్చారండి? అది ఈ ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా తీర్చింది. సో హూ దానికి కారకులు ఎవరు? దాన్ని ఎవరికి రావాలి క్రెడిట్? రైట్. సో ఇన్ని 55 ఏళ్ళు సావగొట్టి చెవులు మూసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తామంటే మేము ఎట్లా నమ్మాలి వాళ్ళని? ఈరోజు కొత్త కాదు మా కాంగ్రెస్ ముఖాలు, కొత్త కాదు. మా నాన్న కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్న వ్యక్తే. మీరు ఎక్కడ ప్రాంతం? ధర్మపుర అన్నారు కదా. ధర్మపుర మా ఫాదర్ కూడా కాంగ్రెస్ లో ఉండే, సర్పంచ్ చేసినారు, సింగిల్ విండో చైర్మన్ చేసినారు, అన్ని చేసినారు వారు. కాకపోతే కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ నాయకత్వము అంతా చూసి విసిగి వేజారి బయటకు వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ లో దాదాపు 6 ఏళ్ల క్రితం జాయిన్ అయినారు. వాళ్ళు జాయిన్ అయ్యి మరి ప్రజా సపోర్ట్ తో ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ అయినారు. కాంగ్రెస్ కి మాట మీద నిలబడడం అనేటువంటి ఒకటి లేదు. ఇంకొక విషయం, ఈరోజు కాంగ్రెస్ లో ఎందరు మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు మీరే చెప్పండి? మరి వీళ్ళు సవ్యంగా పరిపాలన సాగిస్తారా? పరిపాలన మీద దృష్టి పెడతారా? ఒకరి కాళ్ళు ఒకరు గుంజుకుంటారు. ఫస్ట్ 5 నెలలకు ఒకరు ఢిల్లీకి పోతారు, రాహుల్ గాంధీ దగ్గర ఒకరు, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర ఒకరు, డీకే శివకుమార్ని పట్టుకొని ఒకరు పోతారు. అంటే వీళ్ళ అధిష్టానం ఢిల్లీకి మారిపోయి అదే అనుకున్నారు. అక్కడ కూడా కర్ణాటకలో కూడా అదే రకమైన పరిస్థితి వస్తుందని అనుకున్నారు. కానీ చివరికి కాంప్రమైజ్ అయ్యారా లేదా? సిద్ధరామయ్య లేకపోతే డీకే శివకుమార్ అని అనుకున్నారు. సరే, సిద్ధరామయ్య గారే సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయనకి ఇచ్చారు. కర్ణాటకలో 8 నెలలు అయిందండి, 6 నెలలు గేమ్ స్టార్ట్ అయితే చూడండి మీరు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. బడ్జెట్ లేదు మన దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకి, ఈ ఫ్రీబీసీ ఇవన్నీ పెంచి. ఒకటండి, మీరు మేనిఫెస్టో పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించాలి. రాష్ట్రానికి వచ్చే సంపద ఎక్కడి నుండి వస్తుంది, ఎంత సంపద వస్తుంది, దానివల్ల ఏ ఏ స్కీమ్లు మనం పెట్టవచ్చు. డైరెక్ట్ 4,000 రూపాయలు ఇచ్చేస్తాం పెన్షన్ అని చెప్పేసి. మరి మీ మేనిఫెస్టోలో ఏం లేదు అట్లాంటివి? అన్ని మేనిఫెస్టోల్ని ఆల్మోస్ట్ కాపీ కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు కాంగ్రెస్ పార్టీ దాండి స్కీమ్ అది మాదా. రైతు బంధు ఎవరు పెట్టారు మీరు చెప్పండి? రైతు భీమా ఎవరు పెట్టారు మీరు చెప్పండి? కళ్యాణ లక్ష్మి ఎవరు స్కీమ్ చెప్పండి? మత్స్య సంపదకి చేపల పిల్లలు పంపిణీ ఎవరిది స్కీమ్ చెప్పండి? మన కేసీఆర్ కిట్ స్కీమ్ ఎవరిది? అమ్మఒడి స్కీమ్ ఎవరిది? ఇవన్నీ స్కీమ్లు మేము పెట్టినాక వాళ్ళని మేము ఎందుకు కాపీ కొడుతున్నాం? ఆసరా పెన్షన్లు వేలల్లోకి తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు కదా. ఇలా 1,000 రూపాయలు ఫస్ట్ టర్మ్లో ఇచ్చి 2,000 ఇచ్చింది ఆసరా పెన్షన్ ఎవరండి? కేసీఆర్ గారు కదా. మిగతా రాష్ట్రాల్లో 1,000 లోపే ఉంటాయి ఇప్పటికి కూడా, 750 రూపీసో 1,000 రూపాయలు ఉంటాయి. మరి వీరు మాది కాపీ కొట్టినారు. మా రైతు బంధువే కాపీ కొట్టి 15,000 సంవత్సరానికి ఇస్తా అంటున్నారు. మా పెన్షన్ దగ్గర పేరు మార్చి వారు 4,000 ఇస్తా అంటున్నారు. మేము 4,000 అని కూడా ఎక్కడ చెప్పలే, 5,000 అని కూడా చెప్పలే. 2,000 ఈరోజు ఇస్తున్నాము, ఎన్నికలు అయ్యాక 3,000 ఇస్తాము. గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ 500 ఇస్తాము. పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినారు, అదే ఫార్ములాని మేము ఇక్కడ పెడతాము. మాకు ఎవ్రీ ఇయర్ మాకు రెవెన్యూ పెరుగుతుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మేము 500 రూపాయలు పెంచుతామంటున్నారు. అంతే తప్ప మొత్తం ఆర్థిక పరిస్థితిని కుప్పగూలే విధంగా మేము ప్రామిసెస్ చేయలేదు ఎక్కడ కూడా. దానికి ఒక రీజనింగ్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంతా కూడా వాళ్ళు ఆర్థిక నిపుణులు పిలుచుకొని చేసినారు, ఫైనాన్షియల్ సెక్రటరీ కానివ్వండి,
వీళ్ళెవరితో చేసినారండి వీళ్ళు? ఇంకొకటి, ఎంత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే, మీరు యాదికుంటే గుర్తుంటే ఈ ఆరు హామీలు ఇచ్చే కంటే ముందు రైతు డిక్లరేషన్ ఒకటి పెట్టినారు. రైతు డిక్లరేషన్ లో ఎకరాకు 15,000 రైతు బంధు అన్నారు. ఆరు హామీలు ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు ఏంది, సంవత్సరానికి 15,000 అంటున్నారు. 10 ఎకరాలున్నా 15,000, 2 ఎకరాలు కానీ ఆ రోజు ఏమన్నారు, 15,000 ఎకరానికి ఇస్తామన్నారు. అట్లాగే దళిత డిక్లరేషన్ అని పెట్టినారు, 12 లక్షలు మేము దళిత బంధు ఇస్తామన్నారు. ఈ ఆరు హామీలు ఎందుకు పెట్టలేదు? అంటే ఎవరిని మోసం చేద్దామని? ఇవన్నీ డిక్లరేషన్లోనేమో ఒకటి చెప్తారు, హామీలోనేమో అవన్నీ తీసేస్తారు. ఇక్కడనే వాళ్ళ క్రెడిబిలిటీ తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఎంత నిజాయితీ పరులు, ఎంత నిబద్ధత ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళని తెలిసిపోతుంది మనకి. సో ఈ ఇట్లా మాయమాటలు చెప్పి తెలంగాణలో అధికారం వస్తుందని అనుకుంటే అది వారి భ్రమ. ఎందుకంటే తెలంగాణలో చాలా రాజకీయ చైతన్యం ఉంటుంది, మీకు తెలుసు. ఎంత తొందరగా పబ్లిక్కి ఆ రివల్యూషన్ రివోల్ట్ వస్తుంది అనేది మీకు తెలుసు. అది అంతే తొందరగా పబ్లిక్ గవర్నమెంట్స్ని షిఫ్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ క్రెడిబిలిటీ కేసీఆర్ గారి పట్ల ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 దాదాపు 5 ఏళ్ల నుండి ఇస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి కొంచెం మీరు మాట్లాడుతున్న విషయాలు అయితే ఓకే కాదనన్న, కానీ ఈ ఎలక్షన్స్కి వచ్చేసరికి కొంత మీరు అనుకున్న స్ట్రాటజీ కొంచెం అటు ఇటు అవుతుందేమో అని అనుమానం కలుగుతుంది. కాదనంటారా? మాకు ఎట్టి పరిస్థితులు లేదు, విఆర్ సూపర్ కాన్ఫిడెంట్. సెంటిమెంట్ వాడుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు, సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. సెంటిమెంట్ కాదండి, జరిగిన వాస్తవాలు కాదా? తెలంగాణని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపింది 1956లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 400 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చిపించింది ఇందిరాగాంధీ గారు. 2004 నుండి 2014 ఉద్యమంలో మరి తెలంగాణ ప్రకటన ఆలస్యం చేసి 1,100 మంది అమరులు అవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. అమరులు ఎక్కడ పట్టించుకోలేదుగా మీరు ఎవరు కూడా. 600 మంది 10 లక్షల రూపాయలు ఇచ్చినాం మేము. మిగతా వారివి డీటెయిల్స్ చాలా వరకు టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కొన్ని. మీరు ఆర్టీఏ వేసుకోవచ్చు ఎవరైనా కానీ. దీనిలో అసలు అమరులకి టికెట్లు ఇచ్చింది మేము, తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చింది మేము. ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఎందరు మంది మా దాంట్లో నాయకులు? అంత జరిగినప్పుడు కోదండరామ్ లాంటి వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు పార్టీకి? కోదండరామ్ గారు కూడా అప్పుడు రాజ్యసభ టికెట్ ఆఫర్, రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినారు, వారు వెళ్ళిపోయినారు. వారు అవన్నీ చాలా వెళ్తే ఇంకొంచెం చాలా వెళ్ళాలి, వ్యవహారాల్లోకి వెళ్ళాలి. కానీ నేనేది ఏంటంటే, మళ్ళీ సెంటిమెంట్ అనేది ప్రయోగిస్తున్న బీఆర్ఎస్ ఈసారి? సెంటిమెంట్ కాదండి, వాస్తవాలు చెప్తున్నాం. తెలంగాణ గురించి కొట్లాడింది ఎవరు? తెలంగాణ రావడానికి గల కారణం ఎవరు? కాంగ్రెస్ లేని తెలంగాణ వచ్చేదా? కాంగ్రెస్ లేని తెలంగాణ వచ్చేదా అంటే కేసీఆర్ గారు లేని కాంగ్రెస్ ఇచ్చేదా తెలంగాణ? ఈ మాటకు జవాబు చెప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ కోసం జెండా పట్టినప్పుడే దేశంలో ఉన్నటువంటి 40 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అంటున్నారు వాళ్ళు. తెచ్చింది వాళ్ళు అయితే 2 సార్లు అధికారం ఎట్లా రారండి? అదే అంటున్నాను. 10 ఏళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం వస్తారా హోప్ కూడా లేదు వాళ్ళకి. ఇవాళకి కూడా తెచ్చినాక ఇచ్చినాక కూడా అంటే పబ్లిక్ నమ్మరు. మీరు ఇచ్చినారు అంటే నమ్మరు, మేము తెచ్చినామంటే నమ్ముతారు. ఎందుకంటే మా నాయకుడి పట్ల నిబద్ధత, అది ప్రజలకున్న విశ్వాసం. అదే మమ్మల్ని 2 సార్లు అధికారం తెచ్చిపెట్టింది, 3వ సారి కూడా డంక బజాయించి. రైట్, ఫైనల్ గా కేసీఆర్ గారే కంటిన్యూ అవుతారా? కేటీఆర్ గారికి పగ్గాలు అప్పగిస్తారా? ఎలక్షన్స్ కు గెలిచిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? గారే అండి మాకు. కేసీఆర్ గారు హెల్దీ అండ్ కాన్ఫిడెంట్ ఉన్నారు. వారు దాదాపు ఇంకొక 10 ఏళ్ళు రెండు పర్యాయాలు వారే సీఎం ఉంటారని మాకైతే విశ్వాసం ఉంది పూర్తిగా. ఎందుకంటే వారు మాకు పెద్ద దిక్కు. అంటే ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్ ఉన్నాయని 100% మాకు దాంట్లో అసలు ఎట్లాంటి అపనమ్మకం లేదు. హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా సుమారు 90 నుంచి 100 మధ్యలో కొడతాం సార్. మీరు చూడండి ఎక్కడ 80కి ఆగిపోతారని చెప్పి చాలా మంది అంటున్నారు. 80-85కి మాక్సిమం. ఇప్పుడే ఎందుకు తొందరపడు, కోగిల ముందే కూసింది అంటారు. ఇప్పుడే డిసెంబర్ 3 నాడు యుద్ధం డెఫినెట్లీ. ఇప్పుడే ఉంది మహా అంటే హార్డ్లీ 40 డేస్ ఉంటాయి మనకి. 32 డేస్ ఉన్నాయి అంతే. 90+ స్కోర్ చేస్తామండి మాకున్న విశ్వాసం మేరకు. 90+, ఎందుకంటే మాకున్నటువంటి ప్రధాన. కానీ ప్రతిపక్షాల ఒరవడిని తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది బీఆర్ఎస్ కి, కాదనంటారా? ఇక్కడ అండి వాళ్ళ స్ట్రాటజీస్ కి ఆన్సర్స్ ఇచ్చుకోవడమే సరిపోతుంది, మేమేం చేసామనే విషయం. ప్రతి సభలో 40-30 నిమిషాలకు తక్కువ సీఎం గారు మాట్లాడలేదు. దాంట్లో 20 నిమిషాలు మేము చేసినటువంటి ప్రోగ్రెస్, ఇంకొక 15 నిమిషాలు వాళ్ళు వస్తే కొంచెం ప్రమాదం ఏందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు వస్తే డార్క్ స్టేట్ అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ డార్క్ స్టేట్. కరెంటు కోతలు ఉంటాయి, రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి, బీడు భూములు అవుతాయి, తర్వాత సాగునీరు ఆగిపోతుంది, తాగునీరు మీద కూడా పన్నులు ట్యాక్స్ వేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూముల రేట్లు పడిపోతాయి, ఇన్ని అనర్థాలు జాగున్నాక ప్రజలకు చెప్తే వాళ్ళే భయపడి ఒట్లేస్తారు కదా. ఎందుకంటే కాంగ్రెస్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు, 50 సంవత్సరాలు ఇవన్నీ చేసిండ్రు వాళ్ళు. రైట్, మీరు ఇక్కడ ఎన్ఆర్ఐ వింగ్లో కీలకంగా ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉంటున్నాయి అసలు బీఆర్ఎస్కి? ఎన్ఆర్ఐ ఇప్పుడు మేము ఈరోజు మీటింగ్ పెట్టుకుంటే సుమారు 55 దేశాల్లో 175 మంది జాయిన్ అయినారు. నాకు తెలిసి ఏ ఇతర పార్టీకి ఆ స్కోప్ లేదు, అంత సపోర్ట్ లేదు ఎన్ఆర్ఐస్లో మాకు. ఎందుకు అంటే ఉద్యమ పార్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడు ఉద్యమ నాయకుడు. ఆ రోజు 2001 నుండి పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఎన్ఆర్ఐస్ చాలా మంచి కీలక పాత్ర పోషించిండు తెలంగాణ ఉద్యమంలో.
మేము దాదాపు అమెరికాలో ఒక 20-25 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజల్ని మరి కొంత మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి కూడా తెలంగాణ రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి మంచి సపోర్ట్ ఉంది ఎన్ఆర్ఐస్ లో కూడా. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక 40-50 మంది ఎన్ఆర్ఐలు స్వయంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళ ఓన్ డబ్బులతో ఇక్కడ వచ్చి పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమైనారు. సో ఈ విధంగా ఏ పార్టీకి లేదండి, కాంగ్రెస్ కి లేదు, నా బీజేపీకి లేదు. ఓన్లీ 40-50 మందేనా? 40-50 మంది ఒక్కొక్కరు టికెట్లు ఎంత ఉండేయండి? సుమారు 2 లక్షలు 3 లక్షలు టికెట్లు పెట్టుకొని రావాలి. అంటే మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ కాల్స్ ద్వారా కానీ, టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ వారు కూడా చేస్తున్నారు. అంటే ఎన్ఆర్ఎస్ లో ఉన్నది ఎంత అండి? ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కి రాజకీయ అవగాహన ఎక్కువ ఉండదు, రాజకీయ చైతన్యం ఉండదు. వారు ఎంతసేపు వారి జాబ్ అయిపోయిందా? బట్ వేరే దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే అక్కడ ఎన్ఆర్ఎస్ చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. ఎన్నికల సమయంలో ఎవరైనా సోషల్ మీడియా బేస్డే ఉంటుంది. సోషల్ మీడియా బేస్డ్ అండ్ సోషల్ మీడియా బేస్డ్ మాకు కూడా వేలల్లో సపోర్టర్స్ కార్యకర్తలు ఉన్నారు. నేను అనేది ఇక్కడికి రావటం ఇక్కడికి కొంత అందరికి ఫ్యామిలీ ఇవన్నీ కూడా కుదరాలి కదా. కానీ సోషల్ మీడియా బేస్డ్ మాకు ఒక సైన్యమే ఉంది, మాకు పెద్ద సైన్యమే ఉంది. మొన్న మేము కొలంబస్ అనే రాష్ట్రం సిటీలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కన్వెన్షన్ పెట్టుకుంటే సుమారు 800 మంది వచ్చింది. చిన్న సిటీ అది, ఇంకా డాలస్ లాంటి సిటీలో పెడితే 10,000 మంది వస్తారు. అది కొంచెము వేరే దూరం ఉన్న రాష్ట్రం కాబట్టి 1,000 మంది వరకు, 800 మంది వరకు వచ్చినారు ఆ రోజు. మా సపోర్ట్ మాకు ఉందండి, అట్లేం లేదు. తెలంగాణకి సంబంధించి ఆశాకిరణం కేటీఆర్ అని చూస్తున్నారా? డెఫినెట్లీ అండి చూస్తున్నారా. రాబోయే రోజుల్లో అంటే ఎన్ఆర్ఐస్ గానీ ఇక్కడున్న ప్రజానికం గానీ ఆ రకమైన ఆలోచనతో ఉందా? డెఫినెట్లీ అండి. ఫ్యూచర్ ఎవరైనా గానీ ఏదైనా సంస్థకైనా ఏదైనా కుటుంబానికైనా హరీష్ రావు అని అనుకోవట్లేదు ఎవరు కూడా. ఏం లేదండి, ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. అది ఇద్దరిట్లో ఎవరైనా అవ్వచ్చు అండ్ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. అది మనం చెప్పుకోవడానికి ఏముందని, నేను ఒక సాదా సీదా కార్యకర్త, నేను చెప్తుందని కానీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, పొలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, అందరు కలిసి తీసుకుంటారు నిర్ణయం సమయం వచ్చినప్పుడు. అది కూడా రైట్. ఫైనల్ గా హడ్డిల్ ఎదుర్కొంటున్న హడ్డిల్ ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్? హడ్డిల్స్ ఏం లేవండి. డెఫినెట్లీ నిజంగా కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ పట్ల కూడా విశ్వసనీయత ఏమైనా ఉంటే ప్రజల్లో మాకు హడ్డిల్స్ ఉంటాయి. వాళ్ళ పట్ల విశ్వసనీయత లేనప్పుడు మాకేం హడ్డిల్స్ ఉంటాయండి? మేము ఎలా చాలా మంచి ఒక విశ్వసనీయత లేకపోతే 50 దాకా సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్పవుగా. సర్వేలు ఏం సర్వేలు అండి, నాకు అర్థం కాదు. ఎక్కడ సర్వేలు అవి? ఏ సర్వే? ఇప్పుడు సీ ఓటర్ సర్వే చూపిస్తున్నారు వాళ్ళు, ఇండియా టుడే సీ ఓటర్ అంటున్నారు. ఇదే సీ ఓటర్ సర్వే 2018లో 67 సీట్లతో మహాకూటమి ఫామ్ చేస్తా అన్నారు. ఏమైందండి, తెలిసిందే కదా. అది ఒక్కటే సర్వే వీళ్ళు చెప్పేది, మిగతావన్నీ అసలు వాళ్ళకి ఊరు పేరు లేని సర్వే సంస్థలు. అవి సీ ఓటర్ ఒకటే రికగ్నైజ్డ్ సర్వే. వాళ్ళు 2018లో మహాకూటమి వస్తున్నారు, మరి ఆ రోజు ఎందుకు మేము వచ్చినాం? 88 ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాదని అంటారు ఆ విషయంలో? ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత సర్వే సంస్థలకు చెప్తారా? లేవా, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా లేదా? ఇక్కడ ఉండదండి అనను. ఉంటది ఇందాక చెప్పా కదా, 70% మాకు సపోర్ట్ ఉంటే 30% వ్యతిరేకత ఉంటది కదా. ఆ 30% వారు 70% లాగా ప్రొజెక్ట్. సర్వేలను విశ్వసించరు, ఎవరిని విశ్వసించరు, కానీ బీఆర్ఎస్ మాత్రం అధికారంలోకి వస్తుందని అంటారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటండి? పబ్లిక్ ని విశ్వసిస్తామండి. పబ్లిక్ లో మాకు ఉన్నటువంటి ఆదరణ, మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత మమ్మల్ని కాపాడుతుంది. మా మేనిఫెస్టో చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంది అది. ఆ మేనిఫెస్టో కూడా కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేస్తారంటేనే ప్రజలు నమ్ముతారు. రేవంత్ రెడ్డియో లేకపోతే కిషన్ రెడ్డియో చెప్తారంటే ఎవరు నమ్మరు జనాలు? కేటీఆర్ కూడా నమ్మను. మాకు కేసీఆర్ కేటీఆర్ గారు ఒకరే కదా అండి, చెప్పాల్సింది ఎవరు చెప్తారు? మా పార్టీ అధ్యక్షులు వారు చెప్తారు. ఎవరు? కేసీఆర్ గారు. వారు చెప్పలేని పక్షంలో వీరితో చెప్పించినప్పుడు వీరు కూడా నమ్ముతారు, లేదా హరీష్ రావు గారు చెప్పినప్పుడు కూడా వారిని కూడా నమ్ముతాం. మా పార్టీలో ఎవరు చెప్పినా ఒకటే లేనండి. వాళ్ళలా కాళ్ళు గుంజుకునే సంస్కృతి లేదు కదా. 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థితులు లేం మేము. ఇక్కడ ఇట్స్ మోస్ట్ డిసిప్లిన్ పార్టీ ఇది. సీఎం గారు గీత గీసినారంటే దాటం ఎవరు కూడా. అంత కట్టడిలో ఎట్లా పెట్టగలుగుతున్నారు అందరినీ? అది వారికి ఉన్నటువంటి అది స్థిత ప్రజ్ఞత లేకపోతే విశ్వసనీయత, పబ్లిక్ లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. అంటే వారు చేసినారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి తెలంగాణను ఎక్కడికి తీసుకొచ్చినారు మీరు చెప్పండి. అవును, మరి చేసినప్పుడు పబ్లిక్ అయిన వెనకాల ర్యాలీ అవుతారు కదా. పబ్లిక్ అయిన వెనకాల ర్యాలీ అయినప్పుడు ఈ నాయకులు ఎందుకు ర్యాలీ అవ్వరండి? నాయకులు ఎవరు చెప్పండి? ఆయన తయారు చేస్తేనే నాయకులు తయారైనారు. రైట్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరీష్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్. థ్యాంక్ యూ.